hilarious ga entertain cheyadaniki ippudu raabothunaru Taagubothu Ramesh along with Venky Monkies. Please welcome them. Panchatantra jinku jinku jikundiyo jinku jinku jikundiyo jinku jinku వంట చేయడం కష్టంగా ఉంది వంట మనిషిని పెట్టండి అది నీ పని ఎంత కష్టమైనా నువ్వే చేయాలి పోనే బట్టలు ఉతకడానికి మనిషినైనా పెట్టండి అది కూడా నీ పని ఎంత కష్టమైనా నువ్వే చేయాలి ఎటెళ్తున్నావు రాజ్యం మిమ్మల్ని పిల్లలకు అందాం అనుకున్నా కష్టపడి ఎలాగలకైనా వస్తా మనకు పిల్లలు పుట్టడం కోసం నేను రోజు మౌన వ్రతం చేస్తున్నాను నోరు మూసుకొని రోజంతా ఉంటాను నా కోసం ఇంకొక వ్రతం కూడా చేయండి ఏంటది కళ్ళ వ్రతం ఏదేవైనా సరే ఏడేడు రాత్రులకి మీరే నా మౌడు కావాలి అది ఏడేడు రాత్రులు కాదు రాజ్యం ఏడేడు జన్మలు అంటారు నువ్వు సరిగ్గా అనలేదు ఏంటో నేను నిజాలు చెప్పిన ఈ డొప్పరు సరే కానీ ఇంతకీ నా తమ్ముడేడి తమ్ముడు అంటే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉంటారు అనుకున్నారేమో చూడండి ఎలా తయారయ్యాడు అన్న చిరంజీవి గారు అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ లా ఉంటాడు అన్న అరక తినే వాళ్ళ ఉంటే తమ్ముడు ఎలా ఉంటాడు అన్నయ్య నేను మీద కళాశాల నుంచి వచ్చేటప్పుడు గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాను అక్కడ నలుగురు అమ్మాయిలు నన్ను చూసి నవ్వారు అని ఇక్కడ నువ్వు కింద మీద పడ్డా ఎవరు నవ్వట్లేదు అక్కడైనా నలుగురు నవ్వించావు పెళ్లి చేయన్నా నా చాప కింద 30 సంవత్సరాలు వచ్చాయి చాప కింద అంటే ఏంటి తమ్ముడు డైరెక్ట్ చెప్తే బాగోదని అలా చెప్పాను నీకు ఇప్పుడు పెళ్లి కావాలి అంతేనా మన పెళ్లిలో పేరు చెప్పాను అతను వస్తున్నట్టున్నాడు పెళ్లిల పేరే మా తమ్ముడికి ఒక అమ్మాయి కావాలి ఓ అయితే పక్క వీధిలో జమీందారు సంబంధం ఉంది మనం ఇంకా వెళదాం అయితే ఈ విషయాన్ని మా వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి రోజా గారికి నమస్కారాలు మను గారికి ప్రణామములు వాళ్ళిద్దరికి పెట్టి అనుసూయకి పెట్టకపోతే ఫీల్ అవుతుంది అనుసూయకి కూడా పెడదాం అనుసూయకి ప్రణామం రెండు కొండలు గుద్దాయి ఎవరైనా కోపం వస్తే రాళ్లతో కొడతారు మీరేంటండి కొండలతో కొడుతున్నారు సర్లే కానీ ఈ రోజు నేను ఎలా ఉన్నాను కలువ పూలా లేరు మరి మురికి కళలో పువ్వులా ఉన్నారు వాళ్ళని అడుగుంటే మీకు అర్థమయ్యేది ఓ సారీ వాళ్ళు వేరే పువ్వు అంటారు అది నేను తట్టుకోలేను ఇంతకీ చెల్లికి పెళ్లి చేస్తానని నాన్న చెప్పాడంట నాన్నగారిని పిలిచేద్దాం అయితే నాన్నగారు ఎక్కడున్నారు నాన్నగారు కాలసందులో ఏమైనా గడ్డలు వచ్చాయా లేదా మరి ఎందుకు ఇలా దులుపుతున్నారు నేను ఎలా చేశాను దింతాక్ ఇది మ్యూజికే కదా లేదు మనసులో మాట ఇంతకీ ఏంటి చెల్లికి ఏదో పెళ్లి చేస్తా అన్నారంట అది చూసింది నేను కాదు మా నాన్నగారు ఓ మీ నాన్నగారు కూడా ఉన్నారా ఆయన కూడా పిలిపించండి అయితే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అమ్మాయిని రెడీ చేశారా ఓ మై గాడ్ వీళ్ళిద్దరు ఇలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతా అమ్మాయికి పెళ్లి చూపులు ఎలా సార్ ఓ మై గాడ్ మా చెల్లికి పెళ్లి చూపులు కదా మర్చిపోయాను ఇంతకీ చెల్లేది పెళ్లి చేసుకోవాలని చెల్లెమ్మకి పెళ్లి చూపులు చాలా బాగుంది కదా వీళ్ళే నేను చెప్పిన సంబంధం ఇందులో మా వియ్యంపుల వారేరి నేనే నమస్కారం మామయ్య గారు మీరు నమస్కారం పెట్టండి నమస్కారం మాకు అమ్మాయి బాగా నచ్చింది అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా మా వంశాచారం ప్రకారం అమ్మాయి పాటలు పాడకూడదు వాళ్ళ అన్నయ్య పాటలు పాడాలి అవునా అయితే మీరు పాడతారా నాయన శ్రీకాకుళం జిల్లండి నరసరాపేట తాలూకా గట్టిలోండి పూతగడ్డల్లో పతలు కొట్టాడ మోరి నాయన ఓరి దేవుడా అమ్మాయికి డాన్స్ ఏమైనా వచ్చు కానీ మా వంశాచారం ప్రకారం అమ్మాయి వేయకూడదు అబ్బాయిలు వేయాలి అయితే నువ్వు వేస్తావా లేదు నేను నాన్న బాగా వేస్తాడు అబ్బాయికి ఏమన్నా వచ్చా? ఇందాక నుంచి ఖాళీగా ఉంచండి, ఏమన్నా చేయమనండి అబ్బాయిని కూడా. మాకు మల్ల యుద్ధంలో మేము యోధులం. అవునా? ఏదో ఒకసారి ప్రదర్శించండి. ఒకసారి ఇద్దరు ఇలా రండి. దింతా 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 మ్యూజికే కదా? లేదు మనసులో మాట, లేదు మనసులో మాట. మాకు అమ్మాయి నచ్చింది. ఓ మాకు అబ్బాయి నచ్చాడు. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి? ఏమైనా మాట్లాడతావా? పెళ్లి కాకముందు అడిగితే బాగోదేమో. నీకు అలవాటు అయినట్టుంది. అది కాదు, నేను అమ్మాయితో మాట్లాడలేను. మరి నేను వాళ్ళ అన్నయ్యతో మాట్లాడతా. కుదరదు, అమ్మాయితోనే మాట్లాడాలి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడతా, లేకపోతే వాళ్ళ తాతతో మాట్లాడతా. కానీ ఇక్కడ ఏ అబ్బాయితోనైనా మాట్లాడతా, కానీ అమ్మాయితో నేను మాట్లాడలేను. మీరు తప్పుగా మాట్లాడతా. మీరు మాట్లాడాల్సింది మా చెల్లితో. బావగారు మీ తమ్ముడు పట్టుకోగానే మ్యూజిక్ వస్తుంది. మా తమ్ముడు మ్యూజిక్ వచ్చిందా? ఎలా పట్టుకున్నావు? ఎలా పట్టుకున్నాను. ఏంటి వీళ్ళిద్దరు పట్టుకుంటే ఏదో మ్యూజిక్ వస్తుంది. ఒకసారి మీరు పట్టుకోండి మీ ఆయన్ని. ఇక్కడ పట్టుకుంటే మ్యూజిక్ రాదు, మరి అక్కడ పట్టుకుంటే మ్యూజిక్. నాన్నగారు ఏమైంది? అక్కడంతా ఏదో తప్పు తప్పుగా జరుగుతుంది. పెళ్లి కొడుకు అదో రకంగా ఉన్నాడు. అలా ఇది పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం. ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? పెళ్లిలో పేరై ఉన్నాడు కదా, అతన్ని మన చెల్లికి పెళ్లి చేద్దాం. ఓకే, పెళ్లిలో పేరయ్యా. ఒకసారి తాళి కట్టు. పదండి, వీళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం. ఇంకా మీ తమ్ముడికి జీవితంలో పెళ్లి కాదు. నేను మీతో కాపురం చేయలేను. నేను కూడా వెళ్ళిపోతా. సో డిఫికల్ట్ ఇది. అబ్బాబ్బా, వెల్ డన్ యా. రోజా గారు ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా అనిపించింది నాకు. ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్స్, ఆ గెటప్స్, ఆ నడక, ఏం చేసినా కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఎవరికి వాళ్ళు అద్భుతంగా చేశారు. అసలు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు చాలా బాగా చేశారు. అజార్ చాలా బాగుంది నీ ఎంట్రీ కూడా, చాలా బాగా చేశారు అందరూ. వెరీ నైస్. ఈ యంగ్ జనరేషన్ కి తెలియనటువంటి కాన్సెప్ట్ ఇది. సూపర్ బాబు, చాలా బాగుంది. గిడ్డయ్య అందరూ చాలా బాగా చేశారు. నిన్న మన్న నేను ఆవారా